మోసే 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 ఒకసారి మర్చిపోయినప్పుడు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ జెండా వందనం చేయడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఈ పాఠశాలకు ఓల్డ్ స్టూడెంట్ అవ్వటం, మా బాబు కూడా ఈ స్కూల్లో చదవటం వల్ల ఈ అవకాశం నాకు తెలుగుదేశం పార్టీ కల్పించింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర కుమార్ గారి ద్వారా మరియు ఎంపీ గారు పుట్టా మహేష్ గారి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన స్కూల్కి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల కొరకు మనం మన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామో వారి నుంచి సాధించి ఖచ్చితంగా స్కూల్ని జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మన నాయకుల ద్వారా ప్రతి కార్యక్రమం కూడా స్కూల్లో ఇదివరకట్లా కాకుండా ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తామని, అలాగే విద్యార్థులందరూ కూడా ఈ స్వాతంత్ర భావాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకొని
సమానత్వం చూపాలని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి మన స్కూలు గేట్ వద్ద నుండి ఆఫీస్ రూమ్ వద్దకు ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు వేయడానికి మన స్థానిక ఎమ్మెల్యే రాజ్ కుమార్ గారి ద్వారా ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే టీచర్స్కి, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ ఉన్న కలుపు మొక్కలు ఉన్నాయి, చాలామంది చూసి ఇలా ఉందన్నారు. ఆయనకి చెప్పగానే ఆ కలుపు మొక్కలు చంపడానికి మరి కలుపు మొక్కల మందు ఏర్పాటు చేసి దానంతా కూడా చక్కగా చేశారు. జాన్ బాషా గారు డోనర్గా ఉన్నారు దీనికి. అలాగే మన మాజీ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ, జగదీష్ గారు. వారి బిల్డింగ్ని అన్నీ కూడా నిర్మించడం జరిగింది, వారికి కూడా అభినందనలు. అలాగే మరి ఇప్పుడు నెక్స్ట్ అండి, టీచర్స్కి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడాను, విద్యార్థులకు కూడాను థ్యాంక్స్. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కామరకోట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, స్కూల్ కమిటీకి సంబంధించిన డైరెక్టర్లు, నాతోటి గ్రామస్తులు, అలాగే సిబ్బందికి అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఇప్పటికే కాలాతీతమైంది, పిల్లలందరూ ఎండలో ఉన్నారు కనుక క్లుప్తంగా ముగించదలుచుకున్నాను. నేను మనకి స్వాతంత్రం సంపాదించడంలో అనేక మంది విప్లవ మార్గాన, అహింస శాంతియుత మార్గాన ప్రయత్నాలు చేస్తూ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది. వారిని ఈనాడు స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాన్ని, సత్ఫలితాలని ప్రజలకి, దేశానికి అందించాలంటే మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వృద్ధిలోకి వచ్చి నేటి బాలలే భావి భారత పౌరులు అనేలాగా ఇప్పుడు మీరు ఈనాడు విద్యార్థులు అవ్వచ్చు, రేపు ఇందులో నుంచి మీరు బాగా చదువుకుంటే ఇందులోంచి ఇంజనీర్లు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయొచ్చు, ఎంతో ఉన్న స్థితికి ఎదగాలి. ఏదైనప్పటికీ క్రమశిక్షణగా మీరందరూ చదువుకొని ఈ దేశం పట్ల భక్తిభావాలతో మెలిగి తోటి వారికి సహాయపడుతూ మీ ఎదుగుదలతో పాటు ఈ మీ గ్రామాన్ని, మీ మండలాన్ని, మీ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా సిబ్బందికి, విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలంటే ముందు సిబ్బంది క్రమశిక్షణ ఉండాలి. అలాగే మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉత్తమమైన ఉపాధ్యాయుల్లాగా వీరికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్కూల్ని ఉన్న స్థానంలో నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి నూతన కమిటీకి, అలాగే హెచ్ఎం గారికి, ఇక్కడికి వచ్చిన నా తోటి మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి మన వలి గారు కానీ, అలాగే మన మిత్రులందరూ, నాగు, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారు, మరి తాజా మాజీ చైర్మన్ జగదీష్ గారు, సుబ్బారావు గారు, వైస్ ప్రెసిడెంట్ మాజీ సూర్యనారాయణ గారు, అలాగే హెచ్ఎం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సత్యనారాయణ గారు ముఖ్యంగా దాత, అలాగే మిత్రులు సురేష్ గారికి, అలాగే వలి గారికి, మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే స్కూల్లో నేను కూడా 10th class వరకు చదవడం జరిగింది. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మాకు అప్పుడు ఈ నిలువున ఇప్పుడు ఈ కార్లు పెట్టున్న ఆ ఏరియా అంతా పాకలు ఉండేవి. ఓ రకంగా చూస్తే మిట్ట మధ్యాహ్నం ఎండ మాకే పడేది, వర్షం కూడా మాకే పడేది. ఆ రోజుకి ఈ రోజుకున్న డెవలప్మెంట్లో తేడా మనం క్లియర్గా చూస్తున్నాం. రమేష్ రా రా పైకి రండి, వార్డ్ మెంబర్ రమేష్ గారు స్వాగతం. అలాగే మరి ఆ రోజు పరిస్థితులు ఎలా ఉండేయంటే మేము సైకిల్ వేసుకొచ్చేవాళ్ళం, ఆ దారులు సరిగా ఉండేవి కాదు, మాకు బెంచీలు లేవు, నేల మీద కూర్చునేవాళ్ళం మేము కూడా. అలాగే నేల మీద కూర్చుని ఇలా మీరు కూర్చున్నట్టే కూర్చుని ఇక్కడ 10th class దాకా పాస్ అయ్యాం. ఆ తర్వాత అదృష్టవశాత్తు నేను ZPTC అయిన తర్వాత చైర్మన్ గారితో ఆనాడు ఉన్న ప్రభుత్వంతో చర్చించి, అంటే అప్పుడు ఎంపీగా మాగంటి బాబు గారు, మరి ఎమ్మెల్యేగా పీతల సుజాత గారు, చైర్మన్గా
మొళ్ళపూడి బాబిరాజు గారు, ఇక్కడ జడ్పీటీసీగా నేనుండి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా పిల్లలు కింద కూర్చుంటున్నారంటే మరి పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో చూస్తుంటే వాళ్ళకేమో టేబుల్స్ చైర్స్ వేసారు, ఫ్యాన్లు ఉన్నాయి పైన. మరి మన పిల్లలు కూర్చున్నారంటే కింద కూర్చుంటున్నారంటే చాలా ఇబ్బందిగా ఉందండి, చూడటానికి కూడా పరిస్థితి బాగాలేదంటే చైర్మన్ గారు ఏం చేశారంటే నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా నీ కాంట్రిబ్యూషన్ ఎంతో చెప్పండి అన్నారు. సరేనండి, మాకు 7 స్కూల్స్ ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, 7 హై స్కూల్స్ అండి, 7 స్కూల్స్కి ఎస్టిమేషన్ ఇచ్చాం దాదాపు 3,50,000 రూపాయలు ఆనాడున్న ఆ స్కూల్ పిల్లల్ని మనం లెక్కేస్తే వచ్చినాయి బెంచికి నలుగురి కాడికి లెక్కేస్తే నేను చెప్పా. అలాగే మన వైశ్యాస్ దానికి కామర్కోట ఓన్లీ వైశ్య సంఘం వారు 1,00,000 రూపాయలు డొనేట్ చేస్తే నేను 1,00,000 ఇస్తే అలాగే 1,50,000 ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ నుంచి ఏర్పాటు చేయడం జరిగినాయి. ఆ బెంచీలు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ ప్రైమరీ స్కూల్స్కి ఇక్కడికి స్కూల్స్కి ఆర్డర్ పెట్టిన బెంచీలు అవి కూడా వచ్చినాయి హై స్కూల్స్కి. ఈ అక్కడికి పంపించాయి, ఇక్కడే వేసేసి మొత్తం మీద ఈ ఎంపీయూపీ కాలకు స్కూల్ కానీ హై స్కూల్ వరకు కూడా ఏ విద్యార్థి కింద కూర్చోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా మనకు తెలిసిన మీద మనం డెవలప్ చేయడం జరిగింది. అలాగే మరి దాతలు ఉన్నారు, ఇప్పుడు మైక్ సత్యనారాయణ గారు ఇచ్చారు, తమ్మిశెట్టి సత్యనారాయణ గారు. అలాగే దాతలు 4.5 ఎకరాలు పొలం ల్యాండ్ ఇచ్చారంటే చాలా గ్రేట్. మరి గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో మనం కొన్ని స్కూల్ బిల్డింగ్స్ అన్ని కూలగొట్టి కొత్త ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరి తాజా మాజీ చైర్మన్గా జగదీష్ గారు వచ్చి కొంత నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఎవరైనా సరే ఎవరి రీతిన వారు ఈ డెవలప్మెంట్కి సహకరించారు అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నూతన కమిటీ చైర్మన్ అయినటువంటి డాన్ దివాకర్ గారికి వాళ్ళ టీంకి నేను కూడా చెప్తున్నా, మీరు ఇది అలంకారం కాదు, ఇది మన టెన్యూర్లో మన టైంలో మన మార్క్ ఎలా చూపించాం ఈ స్కూల్కి, ఏం కావాలి ఏం ఏర్పాటు చేసాం. అలాగే ప్రతిరోజు మెంబర్స్ వీలున్నంత వరకు వాళ్ళ టైంలో ఒక్కొక్క గంటన్న వచ్చి ఇక్కడికి వచ్చి మరి టీచర్స్తో ఉన్న ఇబ్బందులు ఏంటి, మనం గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి, పిల్లలకి ఏ రకంగా విద్యని ఏర్పాటు చేయాలి, ఏమైనా వెనకబడ్డారా, తక్కువ వస్తున్నాయి మార్క్స్, డెవలప్ చేయడానికి ఏం చేయాలి, మరి అలాగే ట్యూషన్స్ ఏమైనా చెప్పాలా. మరి మన జిల్లా పరిషత్తు జడ్పీటీసీగా నేను ఉన్న ఆ రోజుల్లో 5,00,000 రూపాయలు పెట్టి ఉచితంగా ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్స్కి కూడా జిల్లా వ్యాప్తంగా. అలాగే మనం ఏదో ఒకటి మనం ఒక ప్రోగ్రామ్ చేసి మనం అంటూ ఏంటో నిరూపించి మన మార్క్ అంటూ అక్కడ ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి నూతన కమిటీకి ఇది అలంకారం కాదు, మీరు చాలా కష్టపడి మీ మార్క్ ఇక్కడ చూపించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఆ ప్రభుత్వం దృష్టిలోకి టీచర్స్కి హెచ్ఎం గారికి మీ అందరికీ చెప్తున్నా, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చైర్మన్ గారి ద్వారా తెలియజేస్తే మేము కూడా వాటికి సహకరిస్తూ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ కుమార్ గారికి అలాగే ఎంపీ గారు యాదవ్ గారి దగ్గర మహేష్ గారి దగ్గర కూడా దృష్టిలో తీసుకెళ్ళి దీని డెవలప్మెంట్కి మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఎవరమ్మా, పిల్లలు మేము ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పండి ముఖ్యమంత్రి ఎవరు, మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, గట్టిగా ఒక్కరు చెప్పాలి, నారా లోకేష్ గారు. ఓకే, మన జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు, ఇది గట్టిగా చెప్పారు బాగా. తర్వాత మన జిల్లా మంత్రి గారు ఎవరు, ఏలూరు జిల్లాకి సంబంధించిన మంత్రి గారు, పార్థసారథి గారు, ఎంపీ గారి పేరు, వెరీ గుడ్, అందరూ బాగా చెప్పారు. ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ని కూడా మీరు మీ స్కూల్ మీ క్లాసెస్లో టీచర్స్ని అందరికి కూడా అప్డేటెడ్ ఏమేమి మార్పులు జరుగుతున్నాయి కూడా జనరల్ నాలెడ్జ్ కూడా మీరు పిల్లలకి తెలియజేయాలని, అలాగే రోజు వచ్చే పేపర్లో ఉన్నటువంటి ఈ బాలలకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు ఏమన్నా క్లిప్పింగ్స్ ఉంటే అవి మీరు కట్ చేసుకుని వచ్చి స్కూల్లో విద్యార్థులకి తెలియజేస్తారని, మరి రేపు రాబోయే రోజుల్లో మీ మార్కు చూపించి మీ అందరూ రిజల్ట్ పర్సంటేజ్ని బాగా పెంచుతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, అలాగే మా ఎస్ఎంసి చైర్మన్ బొబ్బిలి డాన్ దివాకర్ గారికి, మరియు మా వైస్ చైర్మన్ గోధుమ నాగు మంగమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు స్వాతంత్రం గురించి పెద్దలందరూ చెప్పారు, ఇంకా దాని గురించి మళ్ళీ మీకు చెప్తే మీ అందరికీ కూడా ఇసుకు రావచ్చు, ఎందుకంటే ఎంతమంది చెప్తారో బాబు స్వాతంత్రం గురించి మా అందరికీ తెలుసులే అని.
కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ కి DDD అవసరం. DDD అంటే 3 D's. చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా DDD అవసరం. డీల్ అంటే ఏంటి చెప్పగలరా? 3 D's అంటే 1 dignity, 1 డీసెన్సీ. ప్రతి ఒక్కరు వినాలమ్మా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకునే వయసులోనే సరస్వతి దేవి విగ్రహం ఎన్నిసార్లు ఏర్పాటు చేసినా సరే దాన్ని మరి కావాలని ధ్వంసం చేస్తున్నారు, లేకపోతే మీరు క్రికెట్ ఆడుకుంటూ దాన్ని బాల్ తగిలి మరి పగిలిపోతున్నా తెలియదు. కానీ సరస్వతి దేవి చదువుల తల్లి, జ్ఞాన సరస్వతి అంటే మనకి జ్ఞానాన్ని సంపాదించే పెంపొందించేది. గురువు అనేవాడు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి నడిపిస్తే మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతి దేవి. కుల మతాలు ఏమీ కాకుండా సరస్వతి దేవి విగ్రహాన్ని మా జనసేన పార్టీ తరఫున మేము నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దయచేసి దానికి సెక్యూరిటీ కల్పించవలసిందిగా ఇక్కడ ఉన్న మాస్టర్స్ని కానీ, అలాగే కొత్తగా నూతనంగా చైర్మన్ అయిన మన డాన్ దివాకర్ గారు కానీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వన్స్ అగైన్ మీకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి చాలా సమయం అయింది, మీ పిల్లలంతా ఏదో కార్యక్రమాలు చేసుకుంటా కూర్చుంటారు, మిమ్మల్ని చూసి ఎప్పుడు పోతారు అనుకోకుండా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి నేను చెప్పే మాట ఏంటంటే, అందరూ చెప్తారు స్వతంత్ర దినోత్సవం అది ఇది అని, నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి చదువుకోవటానికి గవర్నమెంట్ వారు మంచి స్కూల్ని ఏర్పాటు చేశారు. మీకు ఇంటికాడ కూడా దొరకని భోజనం ఇక్కడ దొరుకుతుంది. ఫ్యాన్లు క్లాస్ రూమ్లో ఫ్యాన్లు అన్నీ ఉంటున్నాయి. మీరు చేయాల్సిందంట మాస్టర్ చెప్పింది విని చదువుకోవటం మాత్రమే, అది చేయండి. తర్వాత స్టాఫ్కి కూడా నేను ఒక మాట చెప్తున్నా, నేను మాజీ చైర్మన్ అయినా సరే నేను వాళ్ళు ఇక్కడ ఒక విషయం చూశా, మీకు అవగాహన అనేది లేదు. హెచ్ఎం గారికి స్టాఫ్కి అవగాహన లేదు, హెచ్ఎం గారికి పీడీ గారికి పీటీ గారికి అవగాహన లేదు. మేము వచ్చాక ఇవాళ నాయకులు 5 సంవత్సరాల తర్వాత స్కూల్ గ్రౌండ్లోకి వచ్చి నాయకులు కోప్పడే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. గత 4 సంవత్సరాలు ఏ విధంగా ఉందో నాకు తెలుసు. మరి ఈ సంవత్సరం ఎందుకు మీరు టెన్షన్ పడ్డారో, లేకపోతే ఎందుకు వచ్చినా మరి సెక్రటరీ గారు ఆ రోజున 25,000 రూపాయలు సొసైటీ నుంచి ఇచ్చారు. ఒక్కడే ఉన్నారు, ఒకసారి వారికి ఒకసారి చప్పట్లు కొడతాం గట్టిగా, ఎందుకంటే ఆ 25,000తోనే ముందు మొదలెట్టాం ఆ స్కూల్ని. కాబట్టి మీరు మీకు ఏదైనా కావాలంటే ఎటువంటి సహకారమైన అన్ని టెక్ నాయకులు ఉన్నారు రెడీగా, మీ ఏమి మీ యొక్క చైర్మన్ గారు ఉన్నారు, మేమున్నాం. మీరు చేయాల్సిందల్లా పిల్లలు చదువుకోవాలి, స్టాఫ్ అంతా ఒక కుటుంబంలాగా ఉండాలని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. Yeah.
చేశారు, మీరు చాలా ధన్యవాదాలు అండి. మా గ్రామాల గురించి, మా హై స్కూల్ గురించి, మా ఏమృత్వం గురించి రాశారు, చాలా సంతోషం. మీకు ఇలాంటి ఎన్నో మా గ్రామాల గురించి రాయాలని కోరుతున్నాను. ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్ గారు దాని దివాకర్ చేత ఈ ఆరో గ్రాంట్ ఓపెనింగ్ జరుగుతుంది. స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేస్తే అందరూ ఓకేనే కలిసి ఇందులోనే మొదలెట్టండి. అయితే ఒక రెండు నిమిషాలు తర్వాత సార్ వస్తాడు. అందరూ కూడా